రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుతో పరిచయం లేని గొప్ప బ్రాహ్మణ నాయకులు శ్రీ దొరణరాజు రవికుమార్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రవికుమార్ గారు చెప్పండి మీ అభిప్రాయం ఈ కార్యక్రమం మీద. వనభోజనాలు అనేది ఈ యొక్క సమాజంలో ఒక శాస్త్రీయ విధానానికి పట్టుకొమ్మ లాంటిది. ఈ యొక్క విధానం ఎందుకు చేశారు అంటే పూర్వకాలంలో పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద అందరూ గనుక కలిసికట్టుగా భోజనాలు చేస్తే వాళ్ళ యొక్క ఐక్యతకు సఖ్యతకు వాళ్ళ మీద ఉన్న అభిమాన ప్రేమ అనురాగాలకు ఇది ఒక పరాకాష్ఠగా ఉంటుంది అనే ఒక విధానాన్ని తో ఈ రోజు ఈ యొక్క వనభోజనాలు కానీ ఈ యొక్క కార్తీక మాస మరి శివపార్వతుల కళ్యాణాలు కానీ శివ పూజలు కానీ చేస్తే వారి కుటుంబాలన్నీ కూడా తరిస్తాయి అని చెప్పి మన పెద్దలు చెప్పిన ఒక శాస్త్రీయ విధానాన్ని ఈరోజు నిజంగా ఈ కలియుగంలో కూడా పాటిస్తూ వస్తున్నారు. దీనికి అందరూ కూడా చేయూత ఇవ్వాలి. బ్రాహ్మణులు ముఖ్యంగా ఎందుకంటే ఇతర కులాలందరికీ కూడా ఒక దిక్సూచిగా ఉండేది బ్రాహ్మణులు మాత్రమే. ఆ బ్రాహ్మణులు ఈరోజు దీనన్నిటిని కూడా పరిగణలో తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వేరే కులాలకి వేరే మతాలకు కూడా ఒక ఈ విధానాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తులసి శ్రీనివాస్ కానీ మరి భాగ్యనగర్ బ్రాహ్మణ సంఘాల తరఫున ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ ఆయనకి సంపూర్ణమైన మద్దతు బ్రాహ్మణులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ద్రోణంరాజు రావు గారి ద్వారా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద లేవనెత్తుతున్నాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బ్రాహ్మణ వనభోజనాలని కులభోజనాలుగా సంబోధిస్తున్నారు. వాటిని ఖండిస్తూ ద్రోణంరాజు రవికుమార్ వాసిస్తారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను అందరూ కూడా తిప్పిబట్టారు. సరే, మేము ఈరోజు కుల భోజనాలను ప్రోత్సహిస్తున్నాం అనుకుంటున్న పెద్దలందరూ కూడా మీ యొక్క ఛానల్ని కుల ప్రాతిపదిక మీద పెట్టలేదా? మీరు కులం ఆ కులాలకి మీరు వత్తసు పలకట్లేదా? ఆ కులాల అధిపతులకు మీరు న్యాయం చేస్తున్నారా? అన్యాయం జరుగుతున్నా కూడా న్యాయం విధంగా మీరు ప్రవర్తించట్లేదా? కాబట్టి ముందు మీ ఇల్లు చక్కబెట్టుకొని మా ఇళ్ళలు జోలికి వస్తే బాగుంటుంది అని చెప్పి మేము చెప్తున్నాం. ఒకవేళ మీరు ఇలా చూపెడుతున్నారంటే 3000 మన వైపు చూపెడుతున్నాయి అనే ఒక సామెత పెద్దలు చెప్పింది కూడా మీరు గుర్తించుకుని మెసులుకొని ఈ కులాల మధ్య మతాల మధ్య ఇటువంటి చిచ్చులు పెట్టకుండా అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఉండాలి, సమతూకంగా ఉండాలి అనే ఒక ఆలోచన ఈ యొక్క మీడియా వారు తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజల మధ్యలో ఎంతో బాగా ఉన్న ఛానల్స్ కూడా జ్యోతిషం మూఢనమ్మకం అని వేయడంలో ఆంతర్యం ఏమిటి? వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందా లేదా? జ్యోతిషం మూఢనమ్మకం అంటారు, మరి ప్రభుత్వం వారు దాని మీద ఒక పాఠశాల కళాశాల యూనివర్సిటీలు పెడుతున్నారు. అంటే మూఢనమ్మకంతో పెడుతుంది ప్రభుత్వాల, మూఢనమ్మకంతో చూస్తున్న మీ యొక్క ఛానల్లా ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి ఈరోజు. ఎందుకంటే మీరు మూఢనమ్మకం అంటున్నారు, మరి మేము శాస్త్రీయత అంటున్నాం. చాలా డిబేట్లో చెప్పాము, మా యొక్క శాస్త్రీయ విధానాలు చూపించాం. దీనికి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది సమతుకమైనది, న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా చూస్తున్నాం. మరి ఈరోజు కొంతమంది పెద్దలు ఏం చెప్తున్నారు, అసలు సిబిఐ మా దగ్గర రావకూడదు అనుకుంటుంటే మరి మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారని ఈరోజు మేము ప్రశ్నించే స్థాయికి ఈరోజు రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. కాబట్టి రేపటి నుంచి మేము కూడా ప్రశ్నించడానికి ముందుంటాం, మేము కూడా మా తడాక చూపించడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్పెషల్ డిబేట్లో ద్రోణంరాజు రావు గారు మంచి వ్యాఖ్యలు ఇచ్చారు. తప్పకుండా ఈ బ్రాహ్మణ సమాచార స్రవంతి ద్వారా అందరికీ చేరవేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.